కాలం కలిసి ఈసారి తప్పించుకుంది. ఈసారి ఎలాగైనా సరే తనని యమలోకానికి పంపిస్తాను. మీరేం చేసినా సరే మూడు అమావాస్యల్లోగా చేయాలి. ఇదేమిటి పితృదేవ ఈ నూతన గడువు? మూడవ అమావాస్య కేతుగ్రస్త సూర్యగ్రహణం. అతనే శక్తిహీనుడైతే నాకు ఏ విధంగా రక్త మాంసాలు సృష్టించి ఆకారాన్నివ్వగలడు? మరైతే కాలచక్రాలు? ఇలా జరగకూడదు. నాకు ఆ కాలచక్రాలు కావాలి. అందుకు నేను మానవ రూపాన్ని పొంది తీరాల్సిందే. జనని రక్తంతో ఆ హోమగుండం తడిచిపోవాలి. ఎంత ప్రయత్నించినను మా కార్యం ముందుకు సాగడం లేదు. శరభా, మేమనుకున్న కార్యం సాధించలేకపోతే నీకు మనుగడ అసాధ్యం. నీకు ఈ మానవ జన్మ కావాలో వద్దో నిర్ధారించుకో. జనని రక్తం తీసుకురాగలిగితే ఇక్కడికి రా, లేదంటే అక్కడికక్కడే అంతమైపో. వెళ్ళు. పితృదేవా, జనని రక్తం తప్ప వేరే మార్గమే లేదా? పరోక్ష, ఏం చేయాలో నీకు తెలుసుగా. వాళ్ళింట్లో ఈ ముళ్ళ చెట్టులా కూర్చుంటాను. సరైన సమయం చూసి ఆ జనని నీ ముళ్ళులా గుచ్చి గాయం చేసి తన రక్తాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాను. సభాష్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ పంచే. లేదంటే నీకు తెలుసుగా గురుగారు కోపం ఎలా ఉంటుందో. తప్పకుండా చేస్తాను. జనని, ఈసారి దీని నుండి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. అమ్మగారు, జ్యూస్. చిన్నమ్మగారు, బాబుగారు, హే నివేదిత, చూసావా? హే శ్యామ్ పంపించిందిరా, బాగుంది కదా? చాలా బాగుంది. ఏమైంది? వాళ్ళిద్దరిని ఎందుకలా విచిత్రంగా చూస్తున్నావు? అది అప్పటి నుంచి నేను చూస్తున్నాను. అందరూ ఒకే చోట కూర్చున్నారు, ఎవరికి వాళ్ళు ఏదో చూస్తున్నారు. మాట్లాడడానికి తీరిక లేనంతగా అందరూ మొబైల్లో మునిగిపోయి ఉన్నారేంటి? మై గుడ్నెస్, తనకి ఇది కూడా తెలీదా? వీఆర్ చాటింగ్. వెరీ ఫన్నీ. హలో ఎవ్రీబడి, మేడం. హలో మేడం, నమస్తే. నమస్కారం. ఆంటీ, ఈవిడ మా కాలేజ్ లెక్చరర్. నమస్కారం. హాయ్ మేడం. హాయ్ మేడం. హలో, పక్కనే మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. తను రేర్ వెరైటీ ప్లాంట్స్ ని పెంచుతుంది. ఈ క్యాక్టస్ ని చూసి నాకు ముచ్చటేసింది. ఆఫ్రికా నుంచి తెప్పించానంది. నేనొకటి తీసుకొని నీకోటి ఇచ్చి వెళదామని వచ్చాను. హౌ స్వీట్ ఆఫ్ యూ. జనని మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారో. కాలేజీలో చేరి 2 రోజులైనా కాలేదు, అప్పుడే బహుమతి ఇచ్చే లెక్చరర్ ని బుట్టలా వేసుకుంది. ఫన్నీ కంట్రీ. తీసుకో జనని. మేడం, మీరెందుకు ఇబ్బంది పడతారు? అయ్యో, ఇందులో ఇబ్బందే ఉంది. పక్క వీధిలోనే ఫ్రెండ్ ఇల్లుంది, తన్ని చూడ్డానికి వచ్చాను. మీ ఇల్లు ఇక్కడే కదా, గుర్తొచ్చింది. గిఫ్ట్గా ఇద్దామని తెచ్చాను, అంతే. పాపం, అంత ప్రేమగా ఇస్తున్నారు కదా, తీసుకో. Thank you.
చాలా బాగుంది మేడం, థాంక్స్. ఆహా, థాంక్స్ అట. దీని మొహానికి ఇంగ్లీష్ ఒకటి. చెప్పండి మేడం. ఈ మొక్కని ఇక్కడ పెట్టొద్దు. ఎందుకు మేడం? నేను చెప్పాను కదా స్పెషల్ వెరైటీ అని. దీనికి నీళ్లతో పాటు గాలి వెలుతురు కూడా ఉండాలి, లేదంటే ఇది బాగా పెరగదు. మరైతే ఎక్కడ పెట్టాలి? అక్కడ పెడితే బాగా పెరుగుతుంది, అక్కడ పెడదాం. సరే మేడం. ఈ ప్లేస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. సరే జనని, నేను బయలుదేరతాను. మేడం కాఫీ తాగి వెళ్దురు కానీ, ఈసారి వచ్చినప్పుడు తాగుతాను. ఓకేనా? ట్యూషన్ కి టైం అవుతోంది. సరే మేడం. ఓకే, బాయ్. మామ్, గేమ్ ఆడింది చాలు, నీ మొబైల్ ఇవ్వు. నా మొబైల్తో నీకేంటి పని? నీ మొబైల్ ఉంది కదా. అరే ఇవ్వమ్మా. ఎందుకు నా మొబైల్ లాక్కుంటున్నావు? నీ మొబైల్ ఏమైంది? నేను గేమ్ ఆడడం నీకు కనిపించడం లేదా? నువ్వు రోజు గేమ్ ఆడుతూనే ఉంటావుగా. నీ మొబైల్ ఏమైంది? రోజు 10 సినిమాలు చూస్తావు కదా, ఇంకేమై ఉంటుంది? చార్జ్ అయిపోయి ఉంటుంది. చార్జ్ ఉంది మామ్, కానీ హ్యాంగ్ అయిపోయింది. ఇది ఏంటి మామ్? ఇది ఒక యాప్ కూడా లేదు, చెత్త మొబైల్ ఇది. ఆ మూవీ ఎలా ఉందో తెలుసా మామ్? నాకు అలాంటి యాప్లు ఏం అవసరం లేదు. ఇంతకీ ఆ మూవీల ప్రత్యేకత ఏంటి మామ్? హీరో అడవిలో లక్ష్యాన్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. పాత చర్చి ఒకటి కనిపించింది. తను చర్చి దగ్గరకు వచ్చి చూశాడు. అక్కడేదో ఉన్నట్టుంది. దగ్గరకొచ్చి చూడగానే అది ఒక అమ్మాయి శవం. చూసి షాక్ అయిపోయాడు. ముఖాన్ని గుర్తుపట్టలేనంతగా జంతువులు ఆ శవాన్ని పీక్కుతున్నాయి. ముఖం అంతా రక్తం, వికారమైన ముఖం. ఓ గాడ్. కానీ తను భయపడలేదు. ఆ శవాన్ని తీసి భూమిలో పాతిపెట్టాడు. అక్కడొక చీటి దొరికింది. నువ్వు రూములో పడుకుని ఉండు, నేను రాత్రికి వస్తాను అని రాసి ఉంది. అయ్యో అయ్యో, వాళ్ళు వాళ్ళ రూములో వాళ్ళు పడుకుంటే తనకేంటంటే బాధ? అయ్యో, ఇందులో ఉండే ట్విస్ట్ అదే అమ్మా. సరే కానీ నిద్రపోతే ఏం చేసింది? అక్కడే మొబైల్ హ్యాంగ్ అయిపోయింది మామ్. నువ్వు నీ దయ్యాల కథలు ఇక చాలా ఆపు. సినిమాలో చూపించేదంతా నిజం కాదు. వెళ్ళిక్కడి నుంచి. వీడి కథలు విని రూమ్లో పడుకోవడానికి భయం వేస్తోంది. ఈరోజు జరని రూమ్లో పడుకుంటాను. చేస్తుంటారా?
నివేదితా ప్రణవ్ ఎక్కడ ఉన్నారు ఎక్కడరా ప్రణవ్ ఏమైంది మామ్ ఏంటి మమ్మీ ఏమైంది నువ్వు ఎందుకు ఇక్కడ పడుకున్నావ్ అయ్యో అంత వీడి వల్లే చ మమ్మీ జననీ ఏది దేవసేన రూమ్ కి పంపించాను అక్కడే తగలబడిందేమో మనం ఇక్కడ భయంతో చచ్చిపోతుంటే తను వచ్చిందేమో చూడు పోనీలే వదిలే అమ్మ మమ్మీ మమ్మీ ఏదో పురుగు కుట్టినట్టు ఉంది సూదితో గుచ్చినట్టు కనబడుతుంది మోస్ట్లీ గ్రాస్ ఉపరే అయి ఉంటుంది గాడ నుంచి వచ్చి ఉంటుంది చూస్తుంటే నా టైం బాగులేనట్టుంది దోమలు ఎక్కువ ఉన్నట్టున్నాయి స్ప్రే తీసుకొచ్చు కొట్టు అమ్మో రక్తం వస్తుంది ఏంటి ఎలా అయిందో చూడు ఉదయాన్నే వెళ్ళి టెట్నోక్ ఇంజెక్షన్ చేయించుకోవాలి ఏదో చిన్న పురుగు కుట్టుంటుంది దానికి ఇంజెక్షన్ చేయించుకుంటావా నువ్వు మరీనమ్మా సరే సరే వెళ్ళండి లైట్స్ ఆఫేసి పడుకోండి వెళ్దాం ఇక నాకు నిద్ర పడుతుందో లేదో అంత నా కర్మ ఎక్కడుందో ఏంటో ఏ పైకిలే ఏ చెప్పేది నీకే లమ్మంటుంటే అయ్యో కనిపించడం లేదే ఏయ్ నువ్వు అక్కడే కూర్చో ఏంట్రా నువ్వు ఎక్కడ కూర్చోనివ్వట్లేదు ఏం వెతుకుతున్నావు నా పవర్ బ్యాంక్ కనిపించడం లేదు ఇక్కడే ఎక్కడో పెట్టినట్టు కూర్చో నీ తలక ఇక్కడ ఎక్కడ ఉంటుంది రూమ్ లో ఉంటుంది వెళ్ళి వెతుకో సర్లే ఏ ప్రణవ్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళరా బాగా ఉక్కగా ఉంది గాలి లేదు పని చేయించుకోవడంలో నువ్వు ఎక్స్పర్ట్వి చెప్పురా హౌను ఎప్పుడు నువ్వేగా చెప్పావు లేదే ఏ టైం టేబుల్ 20 సెకండ్ ఉందిరా అయితే సరే నువ్వు స్టార్ట్ చేసుకో అలాగే నేను స్టార్ట్ చేసుకుంటాను ఓకే బాయ్ షో ప్రణవ్ ఏ ప్రణవ్ త్వరగా రారా ఏయ్ ఏమైంది పిల్ల వచ్చి చూడరా జనని ముందు తింటారు గాలి రావాలని తలుపు తెరిస్తే గాలికి బదులుగా పిల్లలు కుక్కలు వస్తున్నాయి ఛే ఇంకెప్పుడు తలుపులు తెరవకూడదు చాలా ఎక్కువగా ఉంది లోపల వదలవయ్యా ఒకసారి చెప్తే అర్థం కదా నోరు మూసుకొని ఉండు ఏమైంది ఎవరో ట్రస్టీ కూతురట ఆవిడ వచ్చాకే దేవుడికి మంగళహారతి ఇస్తారట కాదండి మమ్మల్ని అక్కడికి పంపిస్తే మీ ట్రస్టీకి ఏమైనా ప్రాబ్లమా ఏమమ్మా నువ్వు చెప్పినట్టు చేయడం కుదరదు నువ్వు మా మీద కోపడి ఏ ప్రయోజనం లేదు వాళ్ళు చెప్పిందే మేము చేసాం చూడండి మమ్మల్ని పంపించకపోయినా పర్లేదు చిన్న పిల్లోని ఎత్తుకొని ఉంది వీళ్ళిద్దరు నేను లోపలికి పంపండి మీరు తిప్పినట్టు చేస్తే మా ఉద్యోగాలు పోతాయమ్మా అంత అర్జెంట్ అయితే రేపు రండి ఎంత పొగరా అతను ఒకసారి చెప్తే అర్థం కదా నోరు మూసుకొని ఉండు ఏమైంది ఎవరో ట్రస్టీ కూతురట ఆవిడ వచ్చాకే దేవుడికి మంగళహారతి ఇస్తారట కాదండి మమ్మల్ని అక్కడికి పంపిస్తే మీ ట్రస్టీకి ఏమైనా ప్రాబ్లమా ఏమమ్మా నువ్వు చెప్పినట్టు చేయడం కుదరదు నువ్వు మా మీద కోపడి ఏ ప్రయోజనం లేదు వాళ్ళు చెప్పిందే మేము చేశాం చూడండి మమ్మల్ని పంపించకపోయినా పర్లేదు చిన్న పిల్లోని ఎత్తుకొని ఉంది వీళ్ళిద్దరు నేను లోపలికి పంపండి మీరు తిప్పినట్టు చేస్తే మా ఉద్యోగాలు పోతాయమ్మా అంత అర్జెంట్ అయితే రేపు రండి ఎంత పొగర అతనికి సరే పిల్లోడినివ్వండి వద్దమ్మా నేనే ఎత్తుకుంటాను
నేను గుళ్ళోకి వెళ్ళడం లేదమ్మా, నాగదేవత పుట్ట దగ్గరికి వెళ్తున్నాను. దేవుడి గుడిలోకి వెళ్ళకుండా నాగదేవత పుట్ట దగ్గరికి? మేము దేవుడి గుళ్ళోకి వెళ్ళాం, మా వంశానికి దోషం ఉంది. దోషమా? అవునా. సరే, ఎవరు అట్లాగే నిలబడకండి, పక్కకి వెళ్ళండి. నానా ఇక్కడే కూర్చోమ్మా. ఏంటమ్మా, ఏమైంది? ఏం చెప్పమంటావమ్మా? మా వంశానికి ఒక శాపం ఉంది. మా పూర్వీకులు నిష్ఠగా పూజలు చేసేవాళ్ళంట. నాగదేవతని ఇంట్లో ఉంచుకుంటే దోషం అని దాన్ని దేవస్థానంలో ఉంచి ప్రతిష్ఠ చేయాలనుకున్నారమ్మా. దాని దోష పరిహారార్థం కోసం దేవస్థానంలో ప్రతిరోజు నాగప్రతిమకు పాలు పోయాలని అనుకున్నారంట. ఆ విషయాన్ని మా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. ఆయన ఏదో మొక్కుబడిగా అనుమానంతోనే పాలను ఉంచారు. పెట్టిన పాలు అలాగే ఉండిపోయాయి. మా శాపం విమోచనం కాలేదు, మా కష్టాలు ఇంతవరకు తీరలేదమ్మా. మా వంశంలోని పిల్లలకు కాళ్లకు దోషం ఉంది. మా ఆయన తెలియక తప్పు చేశారు. మేం పెట్టిన పాలు నాగదేవత స్వీకరిస్తే మా వంశానికున్న శాపం తొలగిపోతుందమ్మా. దారవదండి, దారవదండి, అమ్మగారు వస్తున్నారు, దారవదండి. రండి అమ్మగారు. కాళ్ళు కాలిపోతుంటే నేనంత దూరం నడిచి రావాలా? వాట్ నాన్సెన్స్. నా వల్ల కాదు, కనీసం కార్పెట్ వేయించాలని తెలీదు. నువ్వేమాత్రం నడవలేకపోతున్నావు? నీ వల్ల ఎంతమంది ఎండలో నిల్చున్నారో తెలుసా? వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించావా? ప్రతిరోజు ఎంతో మంది చచ్చిపోతూ ఉంటారు. చచ్చిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చోవాలా? ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళది. ఏయ్ మేనేజర్, వెంటనే ఏదైనా ఏర్పాటు చేస్తావా లేదా ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటావా? కూర్చోండి అమ్మగారు. పొగరు చూసావా? పాపం పండినంత వరకు ఆ దేవుడు చూస్తూ ఉంటాడు. సమయం వస్తే తన పొగరు తగ్గుతుంది.